హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు ఒక దివాళీ డెకర్ చూపిస్తాను. ఇది ఎలా చేశానంటే, మనకి మెసెంజర్ లీడ్స్ ఉంటాయి కదా, అవి కొంచెం తుప్పు పట్టాక మనం పారేస్తాము. అవి పారేయకుండా నేను వాటితోని మీకు ఇప్పుడు దివాళీ రంగోలీ ఎలా చేశానో మీకు చూపిస్తాను. దీనికి కావలసిన వస్తువులు ఏంటి అంటే, లిడ్స్ కొన్ని అండ్ క్రిస్మస్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ టైప్ ఒకటి తీసుకున్నాను, అవొకటి. తర్వాత మనం రిబ్బన్ అన్నమాట, ఏ కలర్ అయినా, లేకపోతే మనం ఊల్ యూస్ చేయొచ్చు, థ్రెడ్స్ యూస్ చేయొచ్చు, ఏమైనా యూస్ చేయొచ్చు. ఇది చూసారు కదా, ఇప్పుడు ఇవి సెపరేట్ అయిపోతాయి. ఆ ప్లేట్స్ ఇంకో డిఐవై చేశాను, అది మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు అన్నీ నేను అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మన మెసెంజర్ రింగ్ ఉంది కదా, లిడ్ తొలిక రింగ్, దాని చుట్టంతా ఇట్లా రిబ్బన్తోని మొత్తం మనం వ్రాప్ చేసుకోవాలి. ఇది మనం రిబ్బన్ అని యూస్ చేయొచ్చు, ఊల్ యూస్ చేయొచ్చు, లేదంటే చిన్న రిబ్బన్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం యూస్ చేయొచ్చు. మొత్తం ఇప్పుడు చూసారు కదా, మొత్తం వ్రాప్ చేసేసాను. తర్వాత కట్ చేసేసి కొంచెం హాట్ గ్లూతోనే మొత్తం గ్లూ చేసేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఈ ఫ్లవర్ ఆర్నమెంట్ ఉంది కదా, ఇది కూడా మనం గ్లూ చేసుకోవాలి. నేను మొత్తం గ్లూ డాట్స్ అన్నీ పెట్టేసాను, తర్వాత ఇది గ్లూ చేసుకున్నా. మీ దగ్గర ఇవి లేవంటే మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవన్నీ యూస్ చేయొచ్చు. పెటల్స్ యూస్ చేయొచ్చు, పాంపమ్ యూస్ చేయొచ్చు, చాలా రకాలు యూస్ చేయొచ్చు. తర్వాత ఇవన్నీ మనకి రెడీ అయిపోయాయి కదా, మధ్యన ఇంకా లిడ్ ఒక ఎల్ఈడి లైట్ పెట్టుకొని మనం ఇంకా అరేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇంకో విధంగా కూడా నేను ఎలా యూస్ చేశానో మీకు నెక్స్ట్ వీడియోలో అన్నీ చూపిస్తాను. మీకు ఇవి నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.